అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలంలో ఉపాధ్యాయుల స్థానిక ఆర్డిటి సంస్థకు 159,000 రూపాయలు విరాళం అందజేశారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండల కేంద్రమైన పెద్దవడుగూరులోని ఉపాధ్యాయులందరూ స్పందించి ఆర్డిటి సంస్థకు 159,000 రూపాయల విరాళం అందజేసినట్లు ఎంఈఓ రాముడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి ప్రబలుతున్న దృష్ట్యా జిల్లాలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న ఈ క్రమంలో ఆక్సిజన్ కొరతను కుదించాలని ఉపాధ్యాయులందరూ కూడా విరాళాలు సేకరించి అందజేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా వీరిని పలువురు అభినందించారు. చేయూతనిస్తూ స్పందించు ఆయు అందించు అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రాం ద్వారా ప్రజల నుంచి స్వచ్ఛంద సంస్థల నుంచి ఉపాధ్యాయుల నుంచి ఉద్యోగస్తుల నుంచి విరాళాలు సేకరించి వారికి ఈ ఆక్సిజన్ అందించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా పెదవడుగురు మండలంలోని ఉపాధ్యాయులందరూ కలిసి వారు 159,000 రూపాయలు ఆర్డిటి వారికి విరాళాలుగా స్పందించు ఆయు అందించు భాగంలో ఇవ్వడం జరుగుతున్నది. ఓకే, అందరికీ నమస్తే. మరి ఈరోజు ఆర్డిటి సంస్థ తరఫున మన ఆర్డిటి హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్గా మార్చడం జరిగింది. అయితే ఫస్ట్ వేవ్లో ఇంత ఇబ్బంది కలగలేదు, అయితే సెకండ్ వేవ్లో మాత్రము చాలా ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా పేషెంట్స్కి ఆక్సిజన్ అవసరం ఎక్కువ ఉంది. మరి ఆక్సిజన్ కొరత ఎక్కువ ఉంది, మన అందరికీ తెలుసు ఆక్సిజన్ కొరత ఎక్కువ ఉంది. మరి దానిని తీర్చడానికి ఆర్డిటి సంస్థ డోనర్స్ని మనము సహాయం అడగాలి అని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈ స్పందించు ఆక్సిజన్ అందించు అనే కార్యక్రమాన్ని ఆర్డిటి సంస్థ మొదలుపెట్టడం జరిగింది. మరి అందులో భాగంగా చాలామంది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అయితేనేమి, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితేనేమి. అందరికీ నమస్కారము. స్పందించు ఆక్సిజన్ అందించు అనే కార్యక్రమం ఆర్డిటి చేపట్టింది. మరి ఆర్డిటి ద్వారా మన జిల్లాలో అనేక పల్లెలు నిరుపేద కుటుంబాలు బాగుపడినాయి. మరి ఈ యొక్క విపత్కర పరిస్థితిలో మనవంతు కార్యక్రమం. అందరికీ నమస్కారం. మరి ఆర్డిటి సంస్థ అనంతపురం జిల్లాలోనే కాక మిగిలిన 6 జిల్లాల్లోనూ దాదాపు స్వచ్ఛందంగా పేద ప్రజల కోసం చాలా కార్యక్రమాలు చేస్తుంది. అదేవిధంగా ఈ కోవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో కూడా మన బతలపల్లి హాస్పిటల్ నందు పూర్తిగా కోవిడ్ హాస్పిటల్ రోగులకు చికిత్స అందిస్తూ నాణ్యవంతమైన చికిత్సను అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రజల నుంచి ఇలాంటి ఉపాధ్యాయుల నుంచి కూడా స్పందించు ఆక్సిజన్ అందించు అనే కార్యక్రమానికి ఆర్డిటి సంస్థ గత 10 రోజులుగా శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందుకు అనేక మంది దాతలు, ప్రజలు మొదలుకొని ఉద్యోగస్తుల వరకు కూడా